చిన్న హీరో భారీ బడ్జెట్ మూవీ చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాడు. కథ నుంచి క్యారెక్టర్ వరకు ప్రతి దాని మీద కాన్ఫిడెన్స్ వస్తేనే బరిలోకి దిగుతాడు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఈ విషయంలో మాస్టర్ ప్లాన్ వేశాడు. సింగిల్ సినిమాని 4 పార్ట్స్గా డిజైన్ చేశాడు. ఫస్ట్ పార్ట్ రిలీజ్కి ముందే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని రివీల్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా థియేటర్లలో సందడి చేసి 2 ఏళ్ళు అవుతుంది. గతంలో చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఫ్యాంటసీ రూట్ లో బింబిసార మూవీని తెరపైకి తెస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నటిస్తూ నిర్మిస్తున్న ఈ మూవీకి వశిష్ఠ దర్శకుడు. 5వ సెంచరీ నాటి మగధ సామ్రాజ్య కాలానికి నేటి కాలానికి లింకప్ చేస్తూ ఈ మూవీని తెరకెక్కించారు. బింబిసారుడిగా 2 విభిన్నమైన పాత్రల్లో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. బింబిసార ట్రైలర్ విజువల్ గ్రాండియర్ గా ఉంది, ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది. అయితే ట్రైలర్ రిలీజ్ సందర్భంగా కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఏడాది బింబిసార పార్ట్2 ఉంటుందని, ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తాడు అని స్పష్టం చేశాడు. అయితే ఈ సినిమా మొత్తం 4 భాగాలుగా తెరకెక్కుతుందని, సెకండ్ పార్ట్ వచ్చే ఆగస్టులో రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ ఫ్రాంచైజీస్ వెనుక కళ్యాణ్ రామ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. టాలీవుడ్ లో ప్రజెంట్ ఫ్యాంటసీ కథలకు డిమాండ్ పెరిగింది. చరిత్రలో ఉన్న విషయాలను బోర్ కొట్టకుండా చూపిస్తే ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీక్వెల్ బాట పట్టిన ప్రతి సినిమా కాసుల వర్షం కురిపిస్తుండటంతో కళ్యాణ్ రామ్ కూడా అదే ప్లాన్ ని బింబిసార కోసం అప్లై చేస్తున్నాడట. తన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని బింబిసార చేస్తే పెట్టిన పెట్టుబడి రాబడిగా మారే ఛాన్స్ లేదు. అందుకే 4 పార్ట్స్గా డివైడ్ చేసి మొదటి భాగానికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి సీక్వెల్ ను తెరకెక్కించాలి అని కళ్యాణ్ రామ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి విజువల్ వండర్ గా ఉన్న ఈ సినిమా